వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్. బడుగు బలహీన వర్గాల దళితులు గిరిజనులు రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఘనత తమ పార్టీకే దక్కుతుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ. రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి తమకు ఓటు వేసి గెలిపించాలి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ లో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలి జిల్లా కలెక్టర్ వెంకట్రావు. బడుగు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలను రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలిపిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ఈ నెల 14వ తేదీన జరగనున్న హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. నీళ్లు నిధులు నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగ నియమకాలు చేపట్టింది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు చెప్పనేటువంటి కార్యక్రమం వస్తాని చెప్పని ఓటర్ల నమోదు కార్యక్రమం చేయమని చెప్పని సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఎలక్షన్ కమిషన్ దానికి అనుగుణంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడే దీన్ని కొంతమందికి అర్థం చేసుకొని ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టేయండి అని చెప్పని రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ పార్టీలకే పరిమితమై ఆ కార్యక్రమాలు తీసుకుంటే నేను మాత్రం తెలుగుదేశం పార్టీ ఉండేటువంటి సహచర నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ అర్హులైనటువంటి ప్రతి ఓటరు కూడా పట్టభద్రుడు ఓటర్ నమోదు కమ్మని చెప్పని పిలిపించి వివిధ బీసీ సంఘాలు వివిధ కుల సంఘాలు వివిధ ఆర్గనైజేషన్స్ ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను మొదటికి చెప్పడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం కొన్ని ఓట్లు మాత్రమే నమోదైతే ఫలితాలు సక్రమంగా రావు. అర్హులైనటువంటి ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదైతే వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఓటు వేసినప్పుడు సరైన వ్యక్తి ఎన్నికైతేనే ఆలోచనతో అందరినీ ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ ప్రధాన ఉద్దేశం ఒక సామాజిక న్యాయం. దానికి తోడుగా తెలంగాణ సాధనలో సబ్బండ వర్గాల వాళ్ళు తెలంగాణ సాధించుకొని పరిపాలనలో అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలని చెప్పని ముందుకెళ్తుంటుంటే ఉద్యమ పార్టీ అని చెప్పని రాజకీయ పార్టీగా మారినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చి వివక్షతో కూడినటువంటి పరిపాలన చేస్తుంది మనం స్పష్టంగా చూసినాం. మొదటి క్యాబినెట్లో మాలలు కానీ మహిళలు లేనటువంటి క్యాబినెట్. వచ్చే 4 రోజులు కష్టపడితే విజయం మనదేనని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎంపీ మన్ని శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రస్పేట మండలంలో ఎంపీ మన్ని శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రైతులకు 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, మిషన్ భగీరథ లాంటి పథకాలు రైతులకు ఎంతో మేలు కలిగిస్తున్నాయన్నారు. తేరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణి దేవికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జి రాజేశ్వర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ అవుతుంది, ఎల్ఐసి ప్రైవేట్ అవుతుంది, ఇవన్నీ ప్రైవేట్ అయితే లక్షల ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి అది కూడా చెప్పాలి, మనం ఇంటింటి పోయి ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. మనం ఇప్పుడు 132,000 ఉద్యోగాలు 6 సంవత్సరాలు ఇచ్చినాం, మళ్ళీ ఒక 50,000 ఉద్యోగాలు ఎన్నికల ద్వారా ఇస్తా ఉన్నాం. ఉన్న ఆ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు తీసేస్తుంది. అదే కాకుండా ఈరోజు గ్యాస్ ధర పెంచింది, డీజిల్ ధర, పెట్రోల్ ధర ఎప్పుడు పెరగలేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు పెరగలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ మీద 3 రూపాయలు ఉండేసేస్తుంది. 3 రూపాయలు ఉంటే ఇప్పుడు 33 రూపాయలు అయింది, చాలా పెంచేసినారు. అది కూడా చెప్పాలి మనం. డీజిల్ ధర, గ్యాస్ ధర పెరిగింది, రేట్లన్నీ పెరుగుతూ ఉన్నాయి, ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. మరి మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన సంవత్సరం మన ముఖ్యమంత్రి గారు ఒక ఈ ప్రత్యేకంగా వ్యవసాయాన్ని తీసుకొని వ్యవసాయ ధరల సమస్యలు, వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరిస్తూ ఈరోజు
ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇంటింటికి నీరు అందించే విధంగా మిషన్ భారత కార్యక్రమం చేపట్టి అదే విధంగా 24 గంటల కరెంటు ఈ రోజు మన గత ప్రభుత్వాలు ఏం చేసిందో మీ అందరికి తెలిసిన విషయాలే కరెంటు లేక చేర్లు ఎండిపోయి రకరకాల ఇబ్బందులు పడి నానా సమస్యలు పడి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఈ రోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా ఈ రోజులు రైతులు సంతోషంగా ఉన్నారు ఎందుకరకంటే నీళ్ళ విషయంలో గానీ కరెంటు విషయంలో గానీ పండిన పంటల విషయంలో గానీ ఈ రోజు ప్రతి పట్టే పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తూ అభివృద్ధి చేసే పార్టీలకే ఓటు వేయాలని అప్పుడే అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజాపూర్ మండల కేంద్రంలోని ఓ హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు, ఉద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దాని లక్ష 32,000 ఇస్తేనే ఏం చేయాలి అంటున్నాడు. మన దేశమంతా 29 రాష్ట్రాలు ఉన్నాయి. మన ఒక దేశం మన రాష్ట్రంతో పాటు మళ్ళీ వాళ్ళు ఒక 5 లక్షలతో కలిసినవా? లేదు, దానికి జవాబు లేదు. చెప్పండి, ఎవరైనా చెప్పాలండి. మన జనతాన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామండి. వేసిందా? ఎవడే ఏమంటారు? ఏమనంటే ఆ ఎలక్షన్ ముందర వచ్చి అక్కడ చైనాను ఆదుకున్నాము, లేకపోతే అంటే ఇయ్యాలొచ్చినాయి. ఆ చైనా పాకిస్తాన్ వచ్చి 1947 నుంచి ఉంది. అంత కుర్రలు ఉన్నాయి. చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, అన్ని రకాల దేశాలు ఉన్నాయి. యుద్ధం ఇవాళ ఒకరే రాలే. మనం ఆల్రెడీ చైనాతో యుద్ధం చేసినాం, పాకిస్తాన్ తో యుద్ధం చేసినాం. కానీ మనకు పబ్లిక్ గా యూత్ల గ్రేస్ పై దీపాలు వెలిగించి చాలా వాళ్ళ చైనా మీద మనం దండి ఎత్తేసినాం. మన వాళ్ళు 20 మంది చచ్చిపోయారు, వాళ్ళు 350 ఆ 350 చచ్చిన తెలియదు, ముగ్గురు చచ్చిన. కానీ మనం అయితే ప్రచారం చేసుకుంటాం. అంటే మన సావుల మీద కూడా ప్రచారం చేసి ఇలా దేవాలయం ఉంటుంది పీవీ నరసింహరావు బిడ్డలు పెట్టాం. నిజంగా ఎప్పుడు గుండె మీద చేసుకొని మరి బీజేపీ ఇన్ని రోజులు పరిపాలించింది. అయోధ్యలో ఇలా రామ మందిరం వేయడానికి మరి ఆ రోజు వాళ్ళు పీవీ నరసింహరావు ఉన్నప్పుడే కదా పోయిందని వీలు చేసింది. అది కులవటకంలా చేయలే కదా. ఏమున్నా కూడా అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఎంతసేపు యుద్ధ ప్రచారం చేసుకుంటున్నారు, దాంట్లో మనం అలా గుట్టలు పడుతున్నాం. దయచేసి ఒక్కసారి మేము చదువుకున్న వాళ్ళు ఒక్కసారి గుండె మీద చేసుకుంటాం. మరి ఎన్నికల్లో మరి ఇంతకుముందు మాట్లాడిన ధర్మ దానికి మాట్లాడతారు. వారి మాటల ప్రకారం ఏ రకంగా చూసినా మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్న వారి నేను కాకపోవలసిన బాధ్యత మద్దతు ఉన్నది. మరి గతంలోనే కొంత పొరపాటు జరిగి కొన్ని రకాల కారణాల వల్ల రాంచోకు రామచంద్రరావు గారు ఇవ్వడం జరిగింది. మరి ఆయన గెలిచి ఏం చేసిన అనేది ఇది అందరికి అర్థమైంది. ఈ గెలిచిన ఇన్ని రోజుల్లో కూడా ఒక్కసారి ప్రాంతానికి తాగా 90 ప్రాంతానికి తర్వాత నాగేశ్వర గారు పరిస్థితి అంతకుముందు ఎమ్మెల్సీ ఉంది కూడా మరి మన ప్రాంతానికి ఏ రకంగా కూడా మరి అందుబాటులో కాలేదు, పనిచేయలేదు. చిన్నారెడ్డి గారు చూస్తున్నారు, మరి మంత్రులు జిల్లా కానీ తెలియదు. కాబట్టి ఇప్పుడైనా ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ లేదు కాబట్టి ఆ ఓటు వేస్తుంది. అది ఏ రకంగా చూసినా మనం టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థైనా వాణిదేవి గారికి మనందరం ఓటేసి గెలుపు రాసిన అందరం ఉంది. ముఖ్యంగా ఎలక్షన్లో పాల్గొనేది పట్టభద్రులు అంటే యువకులు. రాష్ట్ర అబ్గారి క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి సురభివాణిదేవికి మద్దతుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కేంద్రంలో పట్టభద్రులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సురభివాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతి, వాళ్ళ బిహేవియర్, ఒక ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడమో, ఎట్లా గౌరవించామో వాళ్ళ సంస్కృతి అనేది మీరు చూసింది. ఈ దేశంలో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది. 5 రాష్ట్రాలు చూస్తే 70 కోట్ల జనాభా పక్క కర్ణాటక మధ్యప్రదేశ్. ఒక 4-5 రాష్ట్రాలు చూద్దాం, 70 కోట్ల జనాభా అంటే 4-5 రాష్ట్రాలు ఉదాహరణ తీసుకుందాం. 20 కోట్ల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఒక్కసారి అడగాల్సి వస్తుంది.
నాలుగున్నర కోట్ల జనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 1,32,000 ఉద్యోగాలు మానేస్తే వాళ్ళు ప్రధానమంత్రి గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఎక్కడ పోయినా 2 కోట్లు సంవత్సరానికి 2 కోట్లు ఇక్కడ పోయింది. సరే కొత్త ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు అన్ని కూడా మూసగొట్టించి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ చేయండి కాగానే లేదు ఎవరైనా డబ్బులు జమ కాగానే పాలసీ ఇద్దామా ఎల్ఐసి పాలసీ ఇద్దామని నమ్మకం. ప్రైవేట్ ఇన్సూరెన్స్ వచ్చినా కూడా ఏది ఎల్ఐసి పాలసీ అని అంటారు, రిలేషన్ పోయినా కూడా ఎల్ఐసి పాలసీ అంటారు. అంత ఫేమస్ లక్షల మంది ఉద్యోగులు లక్షల డిపాజిట్లు లాభాలకు నడుస్తున్నటువంటి ఎల్ఐసిని ఎందుకు మీరు ప్రైవేట్ పని చేసారు అని మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులు అడగాల్సి వస్తుంది. లాభాలు నడుస్తున్న రిలయన్స్ కంపెనీ ఎందుకు ప్రైవేట్ చేసిందని అడగాల్సిన అవసరం ఉంది. రైల్వే లక్షల మంది ఉద్యోగులు రైల్వేను ఎందుకు ప్రైవేట్ పనులు చేసిందని అడగాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఒక దుకాణం నడుస్తుంది అంటే ఇంకో నెల ట్రై చేసి అమ్మేస్తుంది. మరి నడిచేదాన్ని లాభాలతో నడిచేదాన్ని ఎందుకు అమ్మేదని అడుగుతాం. మళ్ళా తెగించి ఏం మాట్లాడుతున్నారంటే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మేము మొయ్యం, మొయ్యాల్సిన అవసరం లేదు, లాభాలు నడుస్తున్నాయి కానీ లాభాలు నడిచినా సరే అదానికి అప్పయెత్తాం, లాభాలు ఉన్నాయా కోరుకుంటే ఎవడే అందుకే ఆయనకు అప్పయెత్తాం అని చెప్పి వాళ్ళకి అప్పయెత్తాను. మరి అన్ని అప్పయెత్తిన తర్వాత ఒక ఎస్సీ ఎస్టీ బీసీనే కాదు అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్ ఉంది గుర్తుపెట్టుకోండి. ఆ రిజర్వేషన్ మొత్తం పోతుంది, అన్ని వర్గాలు పోతుంది, స్వతంత్రమే ఉండదు. ఒక గంట సేపు లేట్ అయ్యాడుకో వాడు గేమ్ బంద్ చేస్తాడు, కడుపులో పచ్చేసారు కాళ్ళు పచ్చేసారు అంటే వేయడు, వెట్టి చాకలు చేయిస్తాడు, ఎక్కువ మాట్లాడితే మెడబెట్టి గేట్ కాల్చి పెయింట్ ఒప్పిస్తాడు. అలాంటి వ్యవస్థ ఇలా దేశవ్యాప్తంగా ఉద్యోగంకి వస్తుంది. ఆలోచన చేసుకోవాలి. రాజస్థాన్ బీహార్ 10,000 చాలని రాష్ట్ర అబ్కారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి సురభివాణిదేవికి మద్దతుగా మహబూబ్ నగర్ పట్టణంలోని బీఏడి కళాశాలలోని ఉపాధ్యాయులను విద్యార్థులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతులు మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన మహిళామూర్తిని శాసన మండలికి పంపాలనే ఉద్దేశంతోనే పివి కుమార్తె వాణిదేవికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు ని తెలిపారు. రామచందర్రావు ఎమ్మెల్సీగా గెలిస్తే 100 రోజుల లోపు హైకోర్టు విభజన చేస్తామని హామీ ఇచ్చి ఏమి చేయలేకపోయారన్నారు. మన రాష్ట్రంలో 4,30,000 జనాభా, 133,000 ఉద్యోగాలు పట్టే ఇప్పుడు మళ్ళా 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రెడీ అవుతాం. సంవత్సరానికి 2 కోట్లు జాబ్స్ ఇస్తా అని చెప్పి మోడీ గారు చెప్పింది. సరే ఆ 2 కోట్ల ఉద్యోగాలు పక్కన పెడదాం, ఇవ్వలే కనీసం ఉన్న ఉద్యోగాలు చాలా చేద్దాం. ఎల్ఐసి అనేది మీకు అంతా తెలుసు, 40-50 లక్షల జనా ఉద్యోగులు ఉంటుంది. ఎల్ఐసిని ప్రైవేట్ చేసేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ చేసేది, రైల్వే అతిపెద్ద సంస్థ 70 లక్షల పెద్ద జనా మన ఎంప్లాయ్మెంట్ అది ప్రైవేట్ చేసింది. అట్లా టోటల్గా కోట్ల ఉద్యోగాలు అన్ని కూడా లక్షల ఉద్యోగాలు అన్ని కూడా ప్రైవేట్ చేసేస్తాయి. ప్రైవేట్ పని మొత్తం ఉద్యోగాలు ఏ ఉన్న ఉద్యోగాలు మీకు చేసింది. దాని అలా తీసిన తర్వాత
ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే తను రూలాపు జగదీశ్వరు నాకు ఏముండదు అపాయింట్మెంట్ వాళ్ళ ఇష్టం. మరి ఉద్యోగాలు ఉన్నాయి తీసేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ పరిపాలించే రాష్ట్రాల్లోనే 70 కోట్ల ఉన్న జనాభాలోనే మన తెలంగాణ జరిగే రిక్రూట్మెంట్ కూడా మనకు రాలేదు. అభివృద్ధి మీరు చూడండి, గ్రామంలో పోలింగ్ కేంద్రంలో జరిగే అన్ని విషయాలను వెబ్ కాస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు అన్నారు. మంగళవారం రెవెన్యూ సమావేశ మందిరంలో వెబ్ కాస్టింగ్ నిర్వహించేందుకు నియమించబడిన ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలలో వెబ్ కాస్టింగ్ చేసే వారి పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు. ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం పెరిగిన తర్వాత గ్రామాలకు కూడా నెట్ సేవలు విస్తరిస్తాయని, దీని ద్వారా వెబ్ కాస్టింగ్ సులభమవుతుందన్నారు. 7-8 ఎలక్షన్స్లో కూడా పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, వెబ్ కాస్టింగ్ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది రెగ్యులర్ జనరల్ ఎలక్షన్స్ ఆర్ బై ఎలక్షన్స్. ఎందుకోసం వెబ్ కాస్టర్స్కి అంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే, ఇదివరకు మనకి ఇది అసిస్టెంట్ టు ది ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇది సెకండ్ కేటగిరీ. సో పీఓ కంట్రోల్లో మొత్తం పోలింగ్ స్టేషన్ అంతా ఉంటుంది, ఈవెన్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. మీకు కూడా 99 నెట్ సదుపాయం ఉంది అన్ని చోట్ల. వీఆర్ నౌ వెబ్ కాస్టింగ్, వీఆర్ మేకింగ్ వెబ్ కాస్టింగ్, వీఆర్ గివింగ్ ద ఫెసిలిటీ. ఈ వెబ్ కాస్టింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే, పోలింగ్ స్టేషన్ కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా జేసీ గారు కానీ, అలాగే స్టేట్ లెవెల్లో సిఇఓ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వాళ్ళు కానీ, కంట్రీ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ కానీ ఎక్కడ ఉండన్నా చూసుకోవచ్చు. ప్లీజ్, మీకు అమౌంట్ కూడా ఇవ్వబడుతుంది. మీరు ముందు మామూలుగా కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ కూడా అక్కడ అన్ని చోట్ల ఉన్నాయి ఉండేటటువంటి చోట, కాబట్టి మీరు ఎవరో ఎలాంటి వరీ కావాల్సినటువంటి అవసరం ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు కోరారు. మంగళవారం తన ఛాంబర్ లో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసన మండలి పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా చేసిన ఏర్పాట్లు వివరించారు. సెలవులో ఉన్నప్పుడు ఎలక్షన్ డిక్లేర్ అయితే, నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్ డిక్లేర్ అయితే వెంటనే ఇద్దరు జాయింట్ కలెక్టర్స్ డిఆర్ఓ కలిసి మీ అందరితో మీటింగ్ తీసుకొని మోడల్ కోడ్ గురించి ఇతర ఇతర అంశాలన్నిటి గురించి మీకు చెప్పడం జరిగింది. మరొక 4-5 పాయింట్స్ ఇప్పుడు నేను మీకు ఎలక్షన్ గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ ఉల్లంఘన ఎక్కడ కనబడలేదు నాకు ఇంతవరకు కూడా. మొన్న అబ్జర్వర్ గారు వచ్చినప్పుడు కూడా మీ అందరికీ చెప్పాను, కానీ మీరు ఎవరో వచ్చి ఏ ఒక్క కంప్లైంట్ జిల్లాలో లేకుండా చేసినందుకు కూడా నేను అన్ని రాజకీయ పార్టీలకి జిల్లా యంత్రాంగం తరఫున, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అని చెప్పినప్పటికీ కూడా లేదు పెట్టాలి అని నేను నా జేసీ గారికి డిఆర్ గారికి చెప్పిన వెంటనే నన్ను అనుకుని వెంటనే అరేంజ్ చేసాం. మీకు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ దీంట్లో అమ్మ అందరికి ఒక్కటి ఉన్నాను నేను. హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మనకి 93 మంది అభ్యర్థులు ఉన్నారు. మన దగ్గర 56 పోలింగ్ స్టేషన్స్ ఉంటే మినిమం ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం 56 పోలింగ్ స్టేషన్స్లో సింహభాగం మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్లోనే మనకున్నాయి. ఎన్ని? 57%. 50% వరకు సగభాగం, సుమారుగా సగభాగం పోలింగ్ స్టేషన్స్ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి Hi.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఎంపీమణి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని గెలిపించాలని కోరారు. ఉద్యోగస్తులు చేసిన వాళ్ళ పాత్ర చాలా గొప్పది, చాలా అంటే చాలా గొప్పది. ఆ గౌరవంతోనే వాళ్ళంతా కూడా తెలంగాణ రావడానికి వాళ్ళకు ఉన్న బంధం ఏదైతుంది ఎవరు విడదీయాలన్నది, అందుకే వాళ్ళ గౌరవించి ఇలా ఒకటికి రెండింతల శాలరీస్ పెంచిన దానికి ఏంటంటే మన తెలంగాణ వచ్చినాక శాలరీ కూడా పెరిగినాయి. అది ఆశావాదికర కాదు, నుంచి అది టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, పోలీస్ ఒకటి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మాక్సిమం శాలరీస్ మనం చేసాం. అది కూడా మనం కంపేర్ స్టేట్మెంట్ ఇచ్చినాం, అయ్యా భారతదేశంలో మనకన్నా ఎవరైనా ఒక రూపాయి ఎక్కిస్తే వాళ్ళు ఓటు అడగని, అంతవరకు వాళ్ళు అడిగే ఇది లేదని. మీరందరం కొంత ఏంటంటే మాకు పీఆర్సీ లేట్ అయింది అనేది ఒక భావన ఉంది. ఎందుకంటే గత సంవత్సరమే పీఆర్సీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినా కూడా కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం మనకు లేదు. మరి జాతీయ ప్రాజెక్టు లేవు, ఏమీ లేవు, ఒక పైసలు కూడా ఇస్తున్నారు, అది మనం సొంతమే చేస్తున్నారు. వచ్చిన పైసలన్నీ కాళేశ్వరం ఎన్ని పెట్టామో మీకు అందరికీ తెలుసు. మతమంత్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచార కార్యక్రమం నిమిత్తం ఇలా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ నారాయణపేటలో కూడా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మా ఎంపీ గారికి స్వాగతం పలుకుతూ ఈ విధానాలు ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ప్రజలకు పోతున్నారు అనేది మన నారాయణపేట జిల్లా వరకు వస్తే ప్రతి 50 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిగా పెట్టి ప్రతి ఓటర్ను కూడా 3 నుంచి 4 మాటలు కలిసి లేకుంటే వాళ్ళను మా స్థాయిలో వాళ్ళను టెలిఫోన్ ద్వారా మాట్లాడి అలాగే ఇలా టీచర్లు కావచ్చు, ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అలాగే జూనియర్ కాలేజు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు కావచ్చు, భాషా పండితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇలా ముక్త కంఠంతో మేము టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి కూతురు అయినటువంటి సురభి వాణిదేవి గారికి మా మద్దతు అని చెప్పి మాకందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ పట్టభద్రులకు ఏదైతే మనకు నిరుద్యోగ వ్యవస్థ ఉందో ఖచ్చితంగా ఈ 2-3 సంవత్సరాలు అనుగుణంగా నిర్మూలన అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే మన ఉద్యోగస్తులకు కూడా బీఆర్సీ గూడెంలో కూడా ఖచ్చితంగా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క గొప్ప ధాతృత్వంతో మంచి ఒక ప్రేమతోటి రైతులకు ఏదైతే మన ఈ ఉద్యోగస్తులకు ఇంతవరకే 43% ఏదైతే మన పీఆర్సీ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా అదేవిధంగా ఖచ్చితంగా మీరు కోరుకున్నట్లు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ అనౌన్స్మెంట్ ఏదో ఒకటి మీకు మంచి కబుర్లు తీపి కబుర్లు చెప్తానని మా యొక్క ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తాడు. ఖచ్చితంగా ఎక్కడ చూసినా ఈరోజు ఏ కాన్స్టిట్యూన్సీలో చూసినా కూడా ప్రతి ఒక్క శాసనసభ్యులు మేమందరం ఖచ్చితంగా విఫలమవుతున్నాము. 100% మనము ఈ సురభి వాణిదేవి గారిని ఖచ్చితంగా గెలిపించుకున్నాము. అదేవిధంగా ఈరోజు ఏదేదో రకరకాల ప్రతిపక్షాలు కానీ బీజేపీ పార్టీ కానీ మాట్లాడుతున్నాయి, ఈరోజు అంతా వాస్తవం కాదు. ఎందుకంటే స్కూల్ అనేది ఖచ్చితంగా వస్తుంది, నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ లేదు సైనిక్ స్కూల్ ఇక్కడ రావడం లేదు అని చెప్పడం జరిగింది, అది తప్పు. అది మేము అది మళ్ళీ దాన్ని రిపేర్ ఇచ్చి రాజ్నాథ్ సింగ్ గారికి రిపేర్ ఇచ్చి ఇచ్చినాము. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కూడా సైనిక స్కూల్ వస్తుంది, ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. సైనిక స్కూల్ ఖచ్చితంగా తీసుకురావాలని ఎమ్మెల్యే గారు చెప్పాడు. అది రానున్న రోజుల్లో కూడా నారాయణపేట విషయంలో కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాము మేము. ఇంకా చాలా అభివృద్ధి మనం జరుగుతున్నాయి, ఇంకా
రాని రోజుల లోపల ఏదైతే మనం ఈ ముఖ్యమంత్రి గారికి మనం ఈ ద్రోపి వాణిజ్య గారిని గెలిపించి ముఖ్యమంత్రి గారికి ప్రాణికగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను। రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం నాడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బ్యాలెట్ పేపర్ పై అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెంకటరావు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ సీతారాం, డిఆర్ఓ స్వర్ణలత, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఆఫీస్ బ్యాలెన్స్ కానివ్వండి, కామన్ మెంబర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు। మీ అందరికీ తెలుసు రేపు రాబోయేది 14వ తేదీ నాడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సెలక్షన్ మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్షన్ జరగబోతుంది। దీనికి సంబంధించి ఈసారి రెండు మూడు క్రిటికాలిటీస్ ఉంటాయి ఇందులోనే। ఇందులో మెయిన్లీ తహసీల్దార్కి అయితే బాగా తెలుసు, మరల తహసీల్దార్తో 12వ తేదీ నాడు డీటెయిల్గా కొన్ని మూడు పాయింట్స్ నేను మీకు చెప్తాను। ఒకటి, ఈ ఎలక్షన్ అనేది కాకుండా డైరెక్ట్ పేపర్తో చేస్తున్నాం, ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది। సో 93 మంది అభ్యర్థులు ఉన్నారు, అందులో పొలిటికల్ పార్టీస్ చెందిన వాళ్ళు ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, రిజిస్టర్డ్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు। సో ఈ 93 మందికి ప్రాధాన్యత క్రమంలో ఓటేయాల్సినటువంటి అవసరం ఉంటుంది। ప్రాధాన్యతా క్రమం అంటే మీరు 93 మందికి కూడా అవసరమని మీరు అనుకుంటే 1 నుండి 93 వరకు నా దగ్గర ప్రయారిటీ ఏదని మీరు ఇవ్వచ్చు। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। బడుగు బలహీన వర్గాల దళితులు, గిరిజనులు రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఘనత తమ పార్టీకే దక్కుతుంది, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ। రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి తమకు ఓటు వేసి గెలిపించాలి, మంత్రివి శ్రీనివాస్ గౌడ్। మహబూబ్నగర్ లో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు। ఇవి వాటి వార్తలు, మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం।